ಹಾಂ ನಿಂತು ಕೇಳ್ರಿ, ಚೆನ್ನಾಗೈತೆ, ಹಿಂಗೆ ಬಂದು ನಿಂತು ಬರ್ಸಿ. ಹಿಂಗೆ ಹಾಂ 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 ಮಾತಾಡ್ಸಿ. ತಿಪ್ಪಿನ ಪಲ್ಲೆ ಜೋರ ಜೋರ ಮಾತಾಡ. ಮಾದೇ ತಿಪ್ಪಿನ ಪಲ್ಲೆ, ಶೆಟ್ಟೂರ್ ಮಂಡಲಮ, ಅನಂತಪುರಂ ಜಿಲ್ಲಾ. ನೀನು 18 ಕದರಿ ಲೇಪಾಕ್ಷಿ 18-12 ವೇರಶನಿಗ వేసినాను. అక్టోబర్ 27 నాడు దీన్ని విత్తనాలు విత్తినాము. ఇప్పుడు మార్చి 10 పైన ఈ 10, 11, 12, 13 ఈ 3 రోజులు వేరుశనగ శనిక్షెట్లన్నీ పీక్తూ ఉండము. ఇప్పుడు దాదాపు ఒక షెట్టుకి 150, 200, 250 వరకు ఉండదు. ఈ వేరుశనగ రైతులు వేసుకుంటే వాళ్ళకి బాగా దిగుబడి వచ్చి వాళ్ళు వెనక్కి చేసిండే అప్పులన్నీ తెగుతామని నా అభిలాష. ఎందుకంటే ఒక విత్తనానికి 150, 300, 150 అంత సాయపడుతుంది. కాబట్టి ఈ వేరుశనగ కనిపెట్టిండే కదిరి కేవీకే వాళ్ళు అంటే డాక్టర్ శివశంకర్ నాయక్ గారికి మా రైత సోదర తరపున అతనికి శుభాకాంక్షలు తెలుపుతూ రైత సోదరులందరూ ఈ వెరైటీ శనగకాయని మీరు కూడా ఎత్తుకునేలా, బాగా దిగుబడి వస్తుంది. దీంట్లో ఒకటి నాకు వచ్చింది ఎక్స్పీరియన్స్ ఏమంటే, ఒక శనగకాయ విత్తనానికి ఇంకొక శనగకాయ విత్తనానికి ఒక అడుగు డిస్టెన్స్ ఉంటే బాగా దిగుబడి వస్తుంది. దగ్గర దగ్గర వేసుకుంటే విత్తనాలు దిగుబడి తక్కువైతుంది. కనీసం అంటే ఒక అడగ సుత్తు ఒక అడగ ఉంటే చాలు. ఇట్లా వేరుశనగ మేము ఎప్పుడు పండిండలేదు. మేము అప్పకూరు దగ్గర, సిద్లాంపురం దగ్గర తీసుకొచ్చి ఇప్పుడు మేము కూడా పండినాము. ఎవరికైనా ఇవి వేరుశనగ కాబడితే వీళ్ళు వచ్చి తిప్పనపల్లి టీఆర్ తిప్పేస్తామని రిటైర్డ్ హెడ్ మాస్టర్ వాళ్ళు సంప్రదించిస్తే మీకు వేరుశనగకాయ రైతు సోదరులు పండే తర్వాత రేట్లో ఇస్తాం మేము. దీన్ని అందరూ మీరు బాగా ఇది పండించుకొని మీరు కూడా బాగా కొనండి, బాగా కూడాలా బాగా పండండి అని మా కుటుంబ సభ్యుల పరంగా అతి ముఖ్యంగా దీన్ని కనిపెట్టిండే డాక్టర్ శివశంకర్ నాయక్ తరఫున కేవీకే వాళ్ళు కదిరి లేపాక్షి కనిపెట్టినారు కదా, వాళ్ళకి కూడాను శుభాకాంక్షలు తెలుపుతూ మీరు కూడా ఈ వేరుశనగ వేసుకొని బాగా ఏమి మీ కష్టాలన్నీ తీరిపోతామని నేను నా అభిప్రాయం మీ ముందు చెప్పుకుంటున్నాను. విత్తనాలు ఉండవని దప్పంగా విత్తుకోద్దండి, కనీసం ఒక అడుగ అడుగు కోటి నాటుకుంటే భలే ఉంటుంది. దగ్గర దగ్గర వస్తే దిగుబడి తక్కువైతుంది. ఫోన్ నెంబర్ ఇవ్వండి. 9449643608 ఇది నా ఫోన్ నెంబరు. ఓకే, ఉంటా మరి ఉంటాను. మీ అందరికీ నా శుభాకాంక్షలు.